ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు పాస్కా పండుగ ఆదివారము పునరుత్న మహోత్సవము మొదటి పఠనము అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై వచనము మరియు ముప్పై ఏడవ వచనము నుండి నలభై మూడవ వచనము వరకు అంతటా పేతురు నోరు తెరచి ఇట్లు ప్రసంగింపనారంభించెను దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని యోహాను బోధించిన బప్తిస్మానంతరము గలీలియాలో ప్రారంభమై యూదయా ఎంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరకు తెలిసినదే పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరినీ స్వస్థతపరచెను ఏలయన దేవుడు ఆయనతో ఉండెను యూదుల దేశములోను ఎరుసలేములోను ఆయన చేసిన వానికి అన్నిటికీని మేము సాక్షులము వారు ఆయనను వేసిరి అయినను దేవుడు ఆయనను మూడవనాడు మృతుల నుండి లేపి మరలా మాకు కనబడినట్లు చేసెను దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే కానీ ఆయన ఇతరులకు కనిపింపలేదు దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్న పానీయములు పుచ్చుకొంటిమి జీవితులకును మృతులకును తీర్పరిగా దేవుడు నియమించిన వాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలెననియు సాక్ష్యం ఇయ్యవలెననియు దేవుడు మమ్ము ఆజ్ఞాపించెను ఆజ్ఞాపించను ఈయనయందు ఉంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ పలికినది ఈయన గురించియే ఇది ప్రభువు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ఇది ప్రభువు విజయమును బడిసిన దినము మనము ఉత్సవము చేసుకొని ఆనందింతుము ఇది ప్రభువు విజయమును బడిసిన దినము మనము ఉత్సవము చేసుకొని ఆనందింతుము మీ హృదయములను పరలోకమందలి వస్తువుల వైపు మరల్చుడు అచ్చట క్రీస్తు ఉండును రెండవ పట్టణము పునీత చిన్నప్ప కొలసీలకు రాసిన లేక మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనము వరకు మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షింపుడు అచ్చట దేవుని కృడి పక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీదగాక అచ్చట పరలోకమునందుగల వస్తువులపైన లగ్నము చేయుడు ఏలయనా మీరు తిరి మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని ఎందు గుప్తమై ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు కనబడదురు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు ఆదివారము వేకువజామున ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగుంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చిరి సమాధి ద్వారమును మూసి ఉన్న రాయి దుర్లింపబడి ఉండుట చూచిరి వారు సమాధిలోనికి వెళ్ళి చూడగా ప్రభువైన యేసు దేహము వారికి కనిపింపలేదు వారికి ఏమీ తోచలేదు అప్పుడు ఇరువురు పురుషులు ప్రకాశవంతమైన వస్త్రములను ధరించి వారి చెంత నిలిచి ఉండిరి వారు భయపడి తలలు వంచి సాగిలపడగా ఆ పురుషులు వారితో మీరు సజీవుడైన వాణిని మృతులలో ఎందుకు వెదుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు లేచియున్నాడు మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి శిలువ వేయబడి మూడవ దినమున సజీవుడై లేవవలయునని మీతో చెప్పెనుగదా ఆయన గలిలియాలో ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు స్మరింపుడు అనిరి యేసు పలుకులు అప్పుడు వారికి జ్ఞప్తికి వచ్చినవి వారు సమాధి నుండి తిరిగి వచ్చి పదనకొండు మంది శిష్యులకు తదితరులకు ఈ విషయములన్నయూ తెలియచేసిరి అట్లు తెలియచేసిన వారు మగ్గల మరియమ్మ యోహాన్న యాకోబు తల్లి మరియమ్మ వారితోనున్న తక్కిన స్త్రీలు వారు ఈ సంగతులను నమ్మక వానిని కట్టు కదలుగా భావించిరి కానీ పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తిపోయి లోపలకు వంగి చూడగా నారబట్టలు మాత్రమే కనబడేను ఈ సంఘటనకు ఆశ్చర్యపడుచు అతడు తిరిగి వెళ్ళెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక